ధర్మాపురంలో కేతిరెడ్డి గారు సత్యకుమార్ గారు పోటీ పడుతున్నారు, ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలుస్తారు. కేతిరెడ్డి గారు ఎందుకు? పనులు బాగా చేసినాడు ఆయన, ఎమ్మెల్యే అయినాక బాగా అన్ని ఏదన్నా అవసరాలు ఉన్నా కానీ ఆయన పోయినా కూడా మాకు పనులు జరుగుతున్నాయి. ఎలాంటి అభివృద్ధి చేశాడు? మంచి అభివృద్ధి చేశాడు. అంటే వీడియోలలో అంటే ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో కానీ ఇంటింటికి వెళ్ళి సమస్య తెలుసుకొని అవి అనేది పరిష్కారం చేస్తున్నావు కదా, అవి రియల్గా జరుగుతున్నాయా? రియల్గా జరుగుతున్నాయి, రియల్గా జరుగుతుంది. అంటే ఈసారి కూడా వెంకటరామరెడ్డి వస్తాడు, పైన జగన్ వస్తాడు, ముఖ్యమంత్రి జగన్, వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే. అయితే జగన్ గారి పాలన ఎలా ఉంది? పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. వాలంటీర్ల వ్యవస్థ మంచి, వాలంటీర్ వ్యవస్థ బాగా ఉంది. అంటే పెన్షన్లు కానీ అన్నీ బాగా వస్తాయి. నేడు కింద బడి కానీ అన్నీ బాగా మొత్తం అన్ని పథకాలన్నీ అందినాయి మాకు. అంటే మూడు రాజధానులు ఉన్నాయి కదా, దాని మీద మీరేమంటారు? మాకు మూడు రాజధానులు కావాలని మాకు ఆలోచన. అంటే చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఈసారి నేను గెలిస్తే అమరావతిని ఒక సింగపూర్ లాగా చేస్తే హైటెక్ సిటీ కూడా తీసుకొస్తా అంటున్నారు. అవన్నీ పొరపాటు, జరగవు. మూడు రాజధానులు ఖచ్చితంగా జగన్ సీఎం అయితే మూడు రాజధానులు ఖచ్చితంగా అయితే మళ్ళా. అంటే పథకాలు జగన్ గారి కన్నా నేను డబల్ ఇస్తా అంటున్నాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసింది ఏమీ లేదు ఆయన, అన్నీ అబద్ధాలతో అన్నీ జరుగుతున్నా అబద్ధాలే ఆయన. ఈయన చెప్పేటటువంటి నెరవేర్చినాడు, మేనిఫెస్టో ముందు ఏం చెప్పినాడో అవన్నీ నెరవేర్చినాడు కాబట్టి ఈరోజు ఆయన ప్రజల్లో కొంచెం అడిగే అవకాశం ఉంది. ఆయన చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? అంటే రోడ్డు వస్తే బాగుండే, రోడ్లు వేస్తున్నారు, కొన్ని అభివృద్ధి రోడ్లు కూడా బాగా జరుగుతున్నారు. అంటే మద్యపాన నిషేధం అన్నారు కానీ చేయలేదని కొందరు అంటున్నమాట. అది మామూలుగా ఇప్పుడు చెప్తూ అంటారు, అవన్నీ మనము ఆలోచించాల పార్టీ పరంగా వాళ్ళు చెప్తూ అంటారు, పార్టీ అనుకూలం కొద్దీ వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటారు అంతే. మద్యపాన నిషేధం చేస్తాడు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉంది రాష్ట్రము, 2 ఏళ్ళకు ఈ కరోనా సమస్యలతోనూ అట్లుండి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి బాగా చేసినాడు. కరోనా రాకుండా భాగంగా చేసేవాడు, డెవలప్ చేసేవాడే. అయితే ఇప్పుడు కరోనా ఉంది కదా, అప్పుడు 2 సంవత్సరాలు చాలా ఇబ్బందిగా ఉండే. చేస్తాడు, అన్నీ బాగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మన సీఎం అవుతాడు, వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అవుతాడు, డౌట్ ఏం లేదు. ఈ పథకాల వల్ల జనాలు సమర్పోతులు అవుతున్నారని అంటున్నారు కదా? అంటాడారు, ఎందుకు సోమరిపోతులు అవుతాడారు? ఏది సోమరిపోతులు ఏమి ఎవరు? ఇప్పుడు ఆయన ప్రభుత్వము పథకాలు అందుతున్నాయి కాబట్టి వాళ్ళ ఇతర పార్టీ వాళ్ళకు వాళ్ళు నచ్చక చాటు చెప్తూ ఉంటారు అంతే. ప్రతిపక్షం వాళ్ళు మామూలుగా చెప్తూ ఉంటారు అవన్నీ అట్లా. ఇప్పుడు అభివృద్ధి చేసేవని ఆలోచన చేయాలి మనం, అంతే కదా. ఆయన ఇచ్చిన పథకాలు మా సోమరిపోతలు అయితే అన్నారు అంటే ఇంతకుముందు ఆయన చేసినది ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు? ఏ పథకమన్నా మనకు ఖచ్చితంగా ఇప్పుడు మా 60 ఏళ్ళు వయసు, ఎంతో రాజకీయాలు అన్నీ చూసుకుంటూ వస్తాడా. ఏ ముఖ్యమంత్రి చేయలేని పథకాలు చేసినాడు, నెరవేర్చినాడు కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి పోతా ఉన్నాడు. యువతకి ఉద్యోగాలు లేవు కదా అని అంటున్నాడు. ఇచ్చినాడు కదా, ఇచ్చినాడు కదా ఆయన ఉద్యోగాలు, ఉద్యోగాలు ఇచ్చినాడు కదా. ఇవన్నీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు ఇచ్చినాడు, కొన్ని అన్నీ ఇచ్చినాడు కదా ఆయన. ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయితే మళ్ళా మంచిగా చేస్తాడు. అంటే ఇంతకుముందు చంద్రబాబు గారు పరిపాలన కూడా చూశారు కదా, అది ఎలా ఉండేది? నాకేం నచ్చిన పరిపాలన అంతంత మాత్రమే. ఈయన పరిపాలన బాగుంది, పరిపాలన బాగుంది. ఈయన కూడా ఇంకా కరోనా లేకపోతే ఇంకా బాగా డెవలప్ చేసేవాడే. కరోనాలో చాలా ఇబ్బంది పడ్డు కదా అప్పుడంతా. ఆయన చెప్పిన పథకాలు నిలబెట్టి అన్నీ అమలు చేసినాడు కాబట్టి చాలా సీఎం, మంచి సీఎం జగన్. అంటే పోలవరం అనేది ఇంకా పూర్తి కాలేదంటే? అవుతుంది, అది అంత బిర్రనే పోలవరం డ్యామ్ చేయడం నిదానం జరుగుతుంది. అది నెక్స్ట్ రేపు 24లో ఈయనే మళ్ళా దాన్ని శంకుస్థాపన చేస్తాడు. నిన్న రాయి జరిగిన సంఘటన గురించి ఏమని చెప్తారు? ఏమని చెప్తాడారు, అది నేను వింటాను. అది అంత అంతకు ఎవరనేది మీకు తెలియదు. అది దర్యాప్తు చేస్తాడారు బయటకు పడించి మళ్ళీ అది మనకు కానీ తెలియదు కదా, చూసి మేము బాధపడుకుంటున్నాం. ఇట్లా జరిగింది ఒక మంచి చేసే నాయకుడిని ఇట్లా చేస్తే ఎవరికైనా బాధే. ఆయన ప్రజలకు గుండెల్లో అతకపోయినాడు, ప్రజల గుండెల్లో అతకపోయినాడు కాబట్టి ఆయన ప్రజాదీవినే ఆయనకు మళ్ళా. లేకపోతే అది పడిండేది ఇక్కడ పడింది, కొంచెం కన్ను పడినా కూడా ఇదే కాబట్టి ఆయన ఏ ఇబ్బంది తొందరగా కోలుకుంటాడు. దర్యాప్తు జరుగుతుంది,
కాబట్టి అది నిజానికి బయటకు పడిపోతుంది. ఈరోజు ఎంక్వైరీ చేస్తాడు. అంటే లోకేష్ గారు ఏమంటున్నారంటే ఇంత మళ్ళు 2019లో కోడికత్త సీన్ చేసింది, ఈసారి మళ్ళీ రాయితోనే అని అంటున్నారు కదా. అది ప్రతిపక్షములు మామూలు కదా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చేసే కుట్రలన్నీ ప్రజల్లో అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ నాయన చేసే కుట్రలు, అతను చేసే కుట్రలు ఇవన్నీ ప్రజలకు బాగా అర్థమైపోయింది. ఎట్లా ఏం కదా, ఇంతకుముందు కోడి కత్తి అని మళ్ళీ ఇప్పుడు ఇది ఏం ఆయన ఉద్దేశపూర్వకంగా ఏమన్నా రాజీతో కొట్టుకుంటాడా కన్ను నా కన్ను బోళ్ళని జగన్మోహన్ రెడ్డి, అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. చేసినా దర్యాప్తు చేస్తారు, అది ఇంకొకరు బయటకు పడిపోతుంది ఎవరనేది. అంటే ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, అంటే పోటీ పోటీ మూడు కాదు, ఆ 10 పార్టీలు వచ్చినా కూడా జగన్ అని ఓటం లేదు. ఖచ్చితం డౌటే లేదు. ఆయన జగన్ ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా వెళ్తాడు వెంకటరామరెడ్డి, డౌటే లేదు. బ్రహ్మాండంగా జరుగుతుంది. నెక్స్ట్ 24 నుంచి ఇంకా చూడాలా, ఇంకా సీఎం 15 ఉంటాడేమో ఆయన. నెక్స్ట్ 24 నుంచి మళ్ళీ ఇది కాక మళ్ళీ 5 ఉంటాడు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే వెంకటరామరెడ్డి ఆయన మంచిగా చేస్తున్నాడు కదా. సీఎం అయితే జగనే.